हाई फ्रेंड्स नेनु मी मोहम्मद सलीम मीरु चूस्तुन्नारु अंकुरम टीवी इदी फारेस्ट बीट आफीसर्स नोटिफिकेशन 48/2017 की संबंधिंचिनटुवंटि वेरी लेटेस्ट अपडेट इदी सेकंड स्पेल की संबंधिंचिनटुवंटि फिजिकल टेस्ट अंड वाकिंग टेस्ट पास अय्यि रीलिंक्विश्मेंट फाम संबंधी कोर्ट द्वारा मरि उत्तर्वुलु तीसुकुन्न वाळ्ळकि संबंधिंचिनटुवंटि ఒక నోటీస్ ఇది. ఈ నోటీస్ ప్రకారంగా మరి 1:3 రేషియోకి ఈ కింద ఉన్నటువంటి రిజిస్టర్ నెంబర్ల అభ్యర్థులు కూడా మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అర్హులుగా ప్రకటిస్తూ వీరిని ఏ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించి కానీ ఏం చేయాలో ఈ నోటీస్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వీరికి ఒక ఫిజికల్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ అనేది సెకండ్ పేరాలో ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 18 వరకు నిర్వహించారు. అది పాత జిల్లాల ప్రకారం అయితేనే అయితే దాని తర్వాత కావాల్సినటువంటి తదంగం అంతా కూడా చేయడం జరిగింది. దే ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎవరికైతే ఆ సమయంలో మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మరి తిరిగి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు వాళ్ళు అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిలేటింగ్ టు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ కమ్యూనిటీ లేటెస్ట్ క్రిమినల్ ఇయర్ ఎగ్జెంప్షన్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఏతున్నారు. ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేసేందుకు ఇక్కడ చెప్పడం జరిగింది. సెకండ్ పేరాలో స్టడీ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ అవి కూడా అప్లోడ్ చేయమని చెప్పారు. ఫెయిలింగ్ టు అప్లోడ్ ఎనీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడంలో మే నాట్ బి అడ్మిటెడ్ నెగ్లెక్ట్ చేసినట్లయితే వాళ్ళని మనం ఫర్దర్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్కి అర్హులుగా తీసుకోరు. మే నాట్ బి అడ్మిటెడ్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్ హ్యాస్ టు సెండ్ ద హార్డ్ కాపీ. ముందు మీకు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని మీరు వాళ్ళకు ఇచ్చినటువంటి లింక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీ అంటే ప్రింట్అవుట్లో ఉన్నటువంటి హార్డ్ కాపీ ఏదో ఆ హార్డ్ కాపీని మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇన్ వ్యూ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ ఇది COVID-19 ఉన్న క్రమంలో దానిపైన మీరు పంపించే పార్సల్ పైన పేరు నోటిఫికేషన్ నెంబరు స్పెల్లు ఇలాంటి వివరాలన్నీ కూడా ఏం రాయాలో వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు మీకు. తర్వాత లింక్లో ఇస్తారు ఖచ్చితంగా వెబ్సైట్లో ఆ లింక్ ప్రకారంగా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి థర్డ్ పేరా చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ఆల్ ది సర్టిఫికేట్స్ ఆన్లైన్ యాజ్ ద కమిషన్ విల్ ఓన్లీ కన్సిడర్ ద సర్టిఫికేట్స్ విచ్ ఆర్ అప్లోడెడ్ ఆన్లైన్ ఆన్లైన్లో చెప్పిన పెట్టిన సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఫిజికల్లీ సెంట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ త్రూ పోస్ట్ ఆర్ కొరియర్ ఆర్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. మీరు అప్లోడ్ చేయకుండా కొత్త కొత్త అన్ని కలిపి మరి పోస్టల్ పంపించినట్లయితే అవి రెఫరెన్స్ కోసమే తప్ప మేము ఏదైతే ఆన్లైన్ పంపించా వాటిని మాత్రం చూసి మీరు కరెక్ట్గా అన్ని పంపారలేదో ఫైనల్ చేసేస్తాం అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ షుడ్ రైట్ హర్ నేమ్ అండ్ రిక్వైర్మెంట్ ఆర్ ఎన్వలప్ మీరు చెప్పాం కదా ఆల్రెడీ అడ్రస్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది మీరు పంపించే ఎన్వలప్ పైన. అలాగే వైల్ సెండింగ్ ద పోస్టల్ మెయిల్ ద సర్టిఫికేట్స్ అప్లోడ్ లింక్ అనేది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కోసం ఆ లింక్ అట్ట 724 మందికి సెకండ్ లిస్ట్ క్యాండిడేట్స్ ఏతున్నారో విల్ బీ అవైలబుల్. వాళ్ళకి సర్టిఫికేట్స్ పంపే లింక్ July 1 నుండి July 8 వరకు అందుబాటులో ఉంటుంది. సో 8 రోజుల పాటు మీరు సర్టిఫికేట్ స్కాన్ చేసి నీట్గా ఏం అడిగారో అన్నింటినీ అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీరికి వెబ్ లింక్ ఆప్షన్స్ పెట్టేందుకు వెబ్ లింక్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ విల్ బీ అవైలబుల్ త్రో అవైలబుల్ ఫ్రమ్ జూన్ 29 టు జూలై 8 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అది. సో ఇఫ్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ విత్ రిఫరెన్స్ టు ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై హిమ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షల్ బి క్యాన్సల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. జనరల్గా ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి మాత్రం అర్హత ఉంటుంది ప్రాసెస్లో పాల్గొడానికి. అలా లేకుండా ఫర్దర్గా ఎక్కడైనా సరే మీరు ఫెయిల్ అయినట్లయితే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడంలో మీరు ప్రాసెస్లో మిమ్మల్ని తీసిపారేస్తారు. లాస్ట్లో ఇచ్చింది 5వ పేరాలో ద క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ దోస్ హూ అప్లైడ్ అండర్ ఈక్వలెన్స్ ఆఫ్ ఈ క్వాలిఫికేషన్ అండ్ అడ్మిటెడ్ ఆర్ అడ్మిటెడ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కమిషన్ హెన్స్ అడ్మిషన్ టు ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొవిజనల్. కాబట్టి ఈ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది స్ట్రిక్ట్గా తాత్కాలికమైన ప్రాసెస్సే. సో వెరిఫికేషన్ అనేంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదని డైరెక్ట్గా చెప్తున్నారు. ఆ రిజిస్టర్ నెంబర్ కూడా ఇక్కడ మీకు చూసినట్లయితే సిద్ధంగా ఉన్నాయి. మీరు దీనికి సంబంధించిన లింక్ ఏదో TSPSC.gov.in
gov.in లోకి వెళ్లి కూడా మీరు ఆ వెబ్ నోట్ ఏదుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్లోగా స్క్రాల్ చేస్తాను చూడండి ఒకసారి ఈ నంబర్స్ అన్ని కూడా ఉన్న వాళ్ళు జూలై 1 నుండి జూలై 8 వరకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అలాగే జూన్ 29 నుంచి జూలై 7 వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అది కాబట్టి రెండు కూడా చాలా కీలకమైన ప్రక్రియలు. నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి దాని మీద ఒక మంచి వీడియో చేశాను మీరు చూడండి. టెన్షన్ పడకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టిన క్రమంలో మీరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీరు ఇందులో ప్రాసెస్లో ముందుకెళ్తారు. సో ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.